ఫ్రెండ్స్, ఇదేమో మా మేడం ఇచ్చింది. అదే నేను చెప్పాను కదా, బేబీ కేరు బాబుని చూసుకుంటానని. మా మేడం చాలా బాగా చేస్తుంది బిర్యానీ, సూపర్గా తయారు చేస్తుంది, చాలా బాగుంటుంది టేస్టు. మా మేడం చేసే బిర్యానీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే తను అవ్వంగానే వేడి వేడిగా నన్ను పిలిచి ఇచ్చింది. ఈరోజు ఆదివారం కదా, నాకు సెలవు, కానీ ఆమె బిర్యానీ చేసుకొని నాకు ఇచ్చింది. ఇంకా లోపల ముక్కలు ఉన్నాయి, వీడియో తీస్తా తీయలేను. మా మేడం చూడండి బిర్యానీ ఇచ్చింది, సూపర్గా ఉంటుంది ఈ బిర్యానీని. ఇప్పుడు నేను తింటాను. ఇది మనం తయారు చేసుకున్న చికెన్ కర్రీ, తయారు చేసుకున్నాం కదా చికెన్ కర్రీ, అదన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ మనం తయారు చేసుకున్న వడలు, మేడం ఇచ్చిన బిర్యానీ, అన్నీ ఒక పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్. శుద్ధంగా తినేసి మీకు తినేటప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకేనా? నేను ఒక్కదాన్నే తినట్లేదు, వాళ్ళు కూడా తింటున్నారు, కానీ వాళ్ళు సిగ్గంట చూపించడానికి, అంటే తినేటప్పుడు వీడియో తీయద్దన్నారు. పోతే పోనీ, నేనే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పాను కదా బిర్యానీ చికెను వడలు. ఇప్పుడు మనం ఏం తినాలి? ఫస్ట్ ఏం చేద్దామంటే, మనం వండుకున్న చికెన్ తిన్నాం. ఎందుకంటే మన చికెన్ కూర వండాం కదా, టేస్ట్ చూపించాలి కదా. ఎంత బాగుందంటే, సూపర్ అంటే సూపర్ చికెన్. మీరు తినండి. అచ్చా, మన చికెన్ కూర అద్దరిపోయింది. వడ చికెన్లో అద్దుకొని తినాలని సండే స్పెషల్ చేశానన్నమాట. మా మేడం చాలా మంచిది, నేను చాలా నాకు వీడియోలు తీసుకోవడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. నేను చాలా పెట్టినా సరే పాపం గుర్తు నా కోసం అన్నీ చేస్తుంది. చెప్పారు చాలా బాగా కుదిరింది నిజంగా చికెన్ కూడా. ఇప్పుడు బిర్యానీ, మా మేడం ఇచ్చిన బిర్యానీ టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మా మేడం బిర్యానీ. మా మేడం చాలా బాగా చేస్తుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్.
వాళ్ళ బిర్యానీ అంటే నాకు ఇష్టం, అందుకే గుర్తుగా పిలిచి వండగానే నాకు వచ్చింది అన్నమాట. ఇక్కడ పెరుగు పచ్చడి కూడా ఉంది, పట్టుబడదాం. ఓకేనా? నా మాటలు మీకు వినిపిస్తున్నాయో లేవో నాకు తెలియదు. ప్లాస్టిక్ బాక్స్ అనుకోవద్దు, అదైతే నాకు కింద బాగుండా ఉంటుందని దాంట్లో వేసుకొని వచ్చాను. సూపర్. ఇంకా ఉన్నాయి, రాపలా పీసులా చూడండి ఎన్ని ఉండగా. అన్ని పీసులే వేస్తున్నా. మీరు తినండి ఫ్రెండ్స్, నేను తింటా అంటే నోరు పడుతుందా? సూపర్గా ఉంది. మనం చేసుకున్న మసాలా వాళ్ళు మనం చేసుకున్న చికెన్ కూర ఇది మా బాబాయ్ వచ్చింది, దీనికి ఒక పేరు పెడదాం, అడుక్కొచ్చుకున్న బిర్యానీ, అందుకే నువ్వు వస్తుంది అక్కొచ్చుకున్న బిర్యానీ. మొత్తం నాకు ఇచ్చేస్తున్నారు ఏమదను, కానీ మీకు వీడియో ఎంత అవుతుందేమో చాలండి. బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్. పైన అంత పడుతుంది. మీరు కూడా సండే స్పెషల్ చేసుకొని హ్యాపీగా కుమ్మేనా. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి, సపోర్ట్ చేయండి అబ్బా మన ఇండియా ఫుడ్ ఛానల్కి. ఎంతెంత కష్టపడుతున్నాను కదా, నేను ఒక్కదాన్నే కాదండి, మా అమ్మాయి నేను మనకి మన ఛానల్ అంతా వచ్చి హెల్ప్ చేస్తున్నారు కదా, అందరు పాపం కష్టపడుతున్నారు. అందరికన్నా ఎక్కువ నేను మా అమ్మాయి కష్టపడుతున్నాము, మా కష్టం చేస్తాను, హెల్ప్ చేయండి అబ్బా, కొంచెం ఛానల్ ముందుకు తీసుకురండి ప్లీజ్. మీకోసమే వండుకొని వండుకొని తిని తిని డుంబు అవుతున్నాను నేను.
అయినా మీకు కనుక లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటివి కావాలో చెప్పండి ఫ్రెండ్స్, నాకు తెలిసిన వరకు వంటలో చేస్తాను. ఓకే ఈ రోజు కోసం నేను చేసి చేసి తిని తిని లావు అవుతున్నావు అంటున్నారు అందరు, నిజమే కదా, దుమ్ములాగా తయారవుతున్నాను. హెల్ప్ చేయండి అబ్బా కొంచెం, చాలా ముందుకు తీసుకోండి. బిర్యానీ తింటున్నాం కదా, మనం చేస్తున్న చికెన్ తినట్లేదు, మధ్య మధ్యలో తింటున్నా. ఎంత మెత్తగా ఉడికిపోయింది చూడండి, చేస్తే ఎలా అంటే పొడి పొడి. మనం చేసిన వాళ్ళు కూడా తిన్నావు కదా, మనం చేసుకున్న వాళ్ళు కూడా తింటున్నా. ఓకే బాయ్, టెంక్ పొరు వచ్చినదంతా ఖాళీ చేస్తాను, ఏం పిలవద్దు. ఇంకా వీడియో చూస్తే 20 మినిట్స్ అయిపోద్దని ఆఫ్ చేస్తున్నా, అంతా ఖాళీ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్, టెంక్ పొరు వచ్చి.